తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివేల సిరేపాలెం వరి పొలాల్లో వరి పంటలను పరిశీలించారు జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ బండా శ్రీనివాసరావు. వరి పంట పూర్తిగా పాడైపోయిందని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఈ నేరుతో పొలాలు పాడైపోయాయని చెరువులను తలపిస్తున్న పొలాలు కన్నీరు పెట్టుకున్నారు రైతులు. ఎవరో కనేది దిగి చేలో దిగి చూసుకోలే ఎవరో ఉంటుందండి. 30,000 40,000 పెట్టుకుని పెట్టుబడి పెట్టుకుని అన్ని చేసినారు. ఎకరాలు ఊడ్చుకుంటండి. ఏంటంటే అది పత్తి వచ్చేసిందండి. ఏం చేయండి ఇంకా ఇంకా పత్తి వచ్చేసినప్పటికి మనం ఏం చేయలేమండి. ఇంకా జంజగన్ నాయకులు వచ్చి పాపం ఇప్పుడు కాపాడి అలా దిగి చూసి బండా శ్రీనివాసరావు వచ్చి ఈ చూసుకుని ఇలా చేసుకుని ఇలా చేయండి దారుడు అయిపోయిందా ఏందని పాపం వచ్చి చూశాడు. ఇవాళ దిగి నష్టపరిహారం పెంచమని ఆయన అడిగి కోరుకున్నాను. ఏం చూసి ఆయన చూసి చేస్తాను. అజర్ పట్టు వాళ్ళు ఏమి అలా దర్భ కూడా చేస్తలేదు. రోడ్డు ముందు ఏంటని చేను కొన్ని కూడా కనపడతలేదు. ఈ ధాన్యం రోడ్డు మీద కొన్ని కూడా కనపడతలేదు. ఇప్పుడు మొక్కలు వచ్చేయండి మొత్తం మొలకలు మొలకలు వచ్చేయండి చేయండి మొత్తం. తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా చేతికి నష్టపరచడం కానీ ఏం చెప్పలేదు. అమ్మ జనసేన బాల శ్రీనివాసరావు వచ్చి ఆయన ఇప్పిస్తానని జనసేన పార్టీ తరఫున ఏమి ఇప్పిస్తానని చెప్తే ఏదో నమ్మకం తల్లి అధికారం పార్టీ తరఫున ఏమి ఇప్పిస్తానన్నారని మేదో మంచి కోరుకుని చూసుకుని చేసుకున్నామండి. పంట ఎలా మొలకొచ్చేసింది మీకు ఎంత పెట్టుబడి అయ్యి ఉంటుంది అంటారు? 30,000 పైన వస్తుంది అండి మొత్తానికి. ఎకరాకి వచ్చి 30,000 దాకా అయింది. ఇప్పుడు ఏమైనా వస్తుంది అంటారా? ఈ ప్రభుత్వం తరఫున అయితే ఎవరైనా వచ్చారా? ప్రభుత్వం నుంచి అధికారులు గాని లేదా నాయకులు గాని ఎవరైనా వచ్చారా? సొసైటీ నుంచి ఎవరో వచ్చారండి. ఇబ్బంది వచ్చారండి. అంత చూశాను ఇది కొనరమ్మని ఎంత నష్టపరిహారం ఇస్తాం వదిలేసుకోవాల్సింది అన్నారు. అంతే అండి నష్టపరిహారం అంటే అంతే నేను చెప్పలేదండి. ఎప్పుడైతే అంత వస్తుంది మాకు ఏంటి అలా అన్నారు. కొండని చెప్పారు ఏమైపోవాలి. పల్లూల గ్రామాన్న రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే కొత్తపేట జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఉన్న వర్చ్యులన్నీ పరిశీలిద్దాం. మొత్తం రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. మొత్తం చేలన్నీ మునిగిపోయి పడిపోయి అని చెప్పి రైతులు బాధపడుతున్నారని చెప్పి మన పెద్దలు రాజుగారు పరమేశ్వరరావు గారు అందరూ చెప్పడంతో మన పెద్దగోపు గారు అందరూ చెప్పడంతో ఈరోజు ఈ పల్లూల గ్రామం వచ్చి ఈ వర్షాలు పరిశీలించడం జరిగింది. మొత్తం చేలన్నీ పడిపోయి రైతులు అగన్న గోచరంగా ఏం చేయలే పాలిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ గింజలు అయ్యి కూడా ధాన్యం అంతా కూడా మొలకలు వచ్చేసి ఎందుకు పని చేయకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు కూడా మేము ఈ ధాన్యం కొనం మీకు మేము ఏదో ఇస్తాం అప్పుడు ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇస్తే మేము వచ్చి ఇక్కడ పరిశీలిస్తాం. పరిశీలించి ఒక 4,000 5,000 రాస్తారు మీరు తీసుకోవాలి. లేదు ఈ ధాన్యం అయితే కొన్ని పరిస్థితి అయితే లేదని చెప్పడం కూడా జరుగుతూ ఉందట. అధికారులు చేలోకి కూడా రాకుండా రోడ్ల మీద నుంచి చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ ఈరోజు ఈ రైతులందరూ కూడా సుమారు 30,000 రూపాయలు పెట్టుబడి ఒక ఎకరాకి ప్రతి ఒక్కరూ చేను పంటకు వస్తుంది అందొచ్చిందనే పరిస్థితుల్లో ఈ అకాల వర్షాలు దారుణంగా కురటంతో మొత్తం చేలన్నీ మునిగిపోయి ఈ ధాన్యం మొత్తం మొలకొచ్చేసి పాడైపోయి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా పెట్టిన పెట్టుబడే 30,000 అయితే ఇవాళ ఇచ్చే 5,000 ఏ రకంగా సరిపోతుంది?